ప్రాంతీయ వార్తలు చదువుతున్నది స్వస్థలాలకు వలస కూలీలను గుర్తించి పదిహేను రోజుల్లో తరలించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశాన్ని తీసుకొచ్చే వందే భారత్ మిషన్ మూడవ దశ రేపటి నుంచి ప్రారంభ కానుంది కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు తెలంగాణలో సుమారు రెండున్నర నెలల తర్వాత మాల్స్ హోటళ్లు నిన్నటి నుంచి తెరుచుకున్నప్పటికీ ఇంకా వ్యాపారాలు ఊపందుకోలేదు వలస కూలీల అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీలను గుర్తించి పదిహేను రోజుల్లో తరలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది రాష్ట్రాలు అడిగిన ఇరవై నాలుగు గంటల్లో శ్రామిక రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది వలస కూలీలపైన నమోదు చేసిన లాక్డౌన్ ఉల్లంఘన కేసులు ఉపసరించాలని ఆదేశాలు జారీ చేసింది స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారో వివరిస్తూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై ఎనిమిదికి వాయిదా వేసింది లాక్డౌన్ విధించిన తర్వాత వలస కూలీలు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన ఘటనలు చూసిన సర్వోన్నత న్యాయస్థానం వలస కూలీల అంశాన్ని సుమోటాగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసింది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందే భారత్ మిషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది ఇప్పటికే రెండు దఫాల్లో దాదాపు నాలుగు వందల విమానాల ద్వారా డెబ్బై వేల మందిని భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసింది మూడో దశ రేపటి నుంచి ప్రారంభం కానుంది వందే భారత్ మిషన్ దశలో అరవై నాలుగు విమానాల ద్వారా పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది మందిని తీసుకొచ్చారు రెండవ దశలో దాదాపు నలభై తొమ్మిది దేశాల నుంచి మూడు వందల పదకొండు విమానాల్లో యాభై ఒక్క వేల నూట ఇరవై మూడు మందిని భారత్కు తరలించారు తాజాగా మూడవ దశలో నలభై మూడు దేశాల నుంచి మరో అరవై వేల మందిని స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కరోనా వైరస్ విషయంలో ఎవరికి వాడు జాగ్రత్తగా ఉండాలని అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని ఇతరత్ర జబ్బులున్న కొద్ది మంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు ప్రజలు ఎవరికి వాడు వ్యక్తిగతంగా శుభ్రంగా పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సీరియస్గా ఉన్నవారికి దవాఖానాల్లో చికిత్స అందిస్తున్నామని వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి ఇళ్లలోనే ఉంచి వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు నూట పంతొమ్మిది కేసులు నమోదు కాగా ఏడు మంది చనిపోయారు అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు ఎక్కువగా బయటికి రావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది గతంలో ఢిల్లీ మర్కస్తో మాత్రమే నమోదైన కేసులు ప్రస్తుతం వలస కార్మికుల స్వస్థలాలకు రావడం వలన అధికం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటి వరకు అధికంగా ముంబై నుండి వచ్చిన వలస కార్మికులే కరోనా పాజిటివ్లుగా ఉన్నారు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాల జిల్లాలో మొత్తం డెబ్బై ఒక్క కేసు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు కరీంనగర్ జిల్లాలో ఇరవై ఆరు కేసులు నమోదు కాగా ఇద్దరు చనిపోయారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదిహేడు మందికి కరోనా వైరస్ సోకగా అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వైరస్ సోకింది వీరిలో ఇద్దరు మరణించినట్లు అధికారులు ప్రకటించారు ఆకాశవాణి వింటున్నారు తెలంగాణలో సుమారు రెండున్నర నెలల తర్వాత మాల్స్ హోటళ్ళు నిన్నటి నుంచి తెరుచుకున్నప్పటికీ ఇంకా వ్యాపారాలు పొందుకోలేదు మాల్స్లో సినిమా థియేటర్లు మినహా ఇతర సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయి హైదరాబాద్తో సహా వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ నగరాల్లోని మాల్స్లోకి కొనుగోలుదారులను అనుమతించారు మాల్స్లో విధిగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు శానిటైజర్లను అందుబాటులో ఉంచారు పలుచోట్ల మాల్స్లో వినియోగదారుల పేరు ఫోన్ నెంబరు ప్రాంతం ఇతర వివరాలను నమోదు చేసుకున్నారు రాష్ట్రంలో వివిధ నగరాలు పట్టణాల్లో చిన్న హోటళ్లు టిఫిన్ సెంటర్లు దాదాపు అన్నీ తెరుచుకోగా పెద్ద హోటళ్లు రెస్టారెంట్లలో కొన్ని మాత్రమే వ్యాపారం ప్రారంభించాయి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అరవై కోట్ల రూపాయలతో కప్పలవాగు పెద్దవాగుపైన నూతనంగా మంజూరైన చెక్ డ్యాంల నిర్మాణంపై సంబంధిత జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలో ఈ రెండు వాగులతో ముప్పై మూడు గ్రామాల పరిధిలో సుమారు ముప్పై వేల ఎకరాలలో బోర్లలో నీరు చేరి సాగునీటి ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు పదవ తరగతి పరీక్షలు రద్దుపైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు వారి తల్లిదండ్రులలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై మూడు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయకుండానే ప్రమోట్ కానున్నారు జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో పద్నాలుగు వేల రెండు వందల మంది జగిత్యాల జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది పెద్దపల్లి జిల్లాలో తొమ్మిది వేల మూడు వందల ఎనభై రెండు మంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు వేల నాలుగు వందల అరవై రెండు మంది పదవ తరగతి పరీక్షల్లో ప్రమోట్ అయ్యారు అయితే గత సంవత్సరం పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గతంలో వారికి ఇంటర్నల్ మార్కులు లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరోనాను అరికట్టేందుకు హైకోర్టు చేసిన సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు రాష్ట్రంలో సమస్యలను ప్రభుత్వాధినేతలకు వివరించే అవకాశం లేనందున కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన తెలిపారు కోవిడ్ విషయంలో ఇప్పటి వరకు న్యాయస్థానం చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్న కోదండరాం ప్రజారోగ్యానికి తెలంగాణలో అతి తక్కువగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు జిల్లాలో కోవిడ్ పరీక్ష కేంద్రాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు వంద యూనిట్లలోపు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని కోరారు రెండు వందల యూనిట్ల వరకు సగం బిల్లు ఇవ్వాలని సూచించారు మార్చి ఏప్రిల్ మే మాసాలు జారీ చేసిన విద్యుత్ బిల్లు మొత్తాన్ని ముప్పై శాతం నలభై శాతం ముప్పై శాతం చొప్పున మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు జూన్ జూలై ఆగస్టు నెలలకు జారీ అయ్యే బిల్లులతో పాటు వాయిదా మొత్తాన్ని కలిపి చెల్లించాలని ఇందుకు రూపాయి నాలుగు పైసల చొప్పున వడ్డీగా చెల్లించాలని సూచించారు ఆన్లైన్ చెల్లింపులకు వాయిదాల వెసులుబాటు వర్తించదని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో నగదు చెల్లించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు మీటర్ రీడింగు టారిఫు శలాబ్బుల ప్రకారమే బిల్లులను జారీ చేశామని విద్యుత్ బిల్లులు మాఫీ చేసే యోచన ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు తెలంగాణలో ఏడాది పదవ తరగతి పరీక్షలు రద్దు చేశారు గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతి ప్రమోట్ చేస్తారు ఈ ప్రాతిపదికన ఇరవై మార్కులకు హిందీలో నాలుగు మిగతా సబ్జెక్టులో ఏడు వస్తే విద్యార్థులను పై తరగతులకు అనుమతిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు ఉండగా ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది పెట్రోల్ ధరలు వరుసగా మూడవ రోజు పెరిగాయి పెట్రోల్ పైన లీటర్కు యాభై నాలుగు పైసలు డీజిల్ పైన యాభై ఎనిమిది పైసలు పెంచారు ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు ఎనభై రెండు రోజుల విరామం తర్వాత రోజువారీ ధర సవరణను నుంచి పునరుద్ధరించాయి తొలి రెండు రోజులు పెట్రోల్ డీజిల్ పైన లీటర్కు అరవై పైసలు చొప్పున పెంచాయి మరిన్ని వార్తలు అప్డేట్స్ కోసం ఆకాశవాణి మొబైల్ యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ను డౌన్లోడ్ చేసుకోండి లైవ్ రేడియో వినండి ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీలను గుర్తించి పదిహేను రోజుల్లో తరలించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశాన్ని తీసుకొచ్చే వందే భారత్ మిషన్ మూడవ దశ రేపటి నుంచి ప్రారంభం కానుంది కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు తెలంగాణలో సుమారు రెండున్నర నెలల తర్వాత మాల్స్ హోటళ్లు నిన్నటి నుంచి తెరుచుకున్నప్పటికీ ఇంకా వ్యాపారాలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం